రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేపట్టిన జలదీక్షకు మద్దతిస్తూ ఆయన్ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జలదీక్ష చేయాలని భావిస్తే రూరల్ ఎమ్మెల్యేను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని కోల్పోయిందని విమర్శించారు. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిసే హక్కు ఉంది. ఈరోజు విషయాన్ని బట్టి చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం అర్థం చేసుకోవాల్సింది, అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈరోజు జగన్ ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పి పట్టబోలే అవుతుంది. ఎందుకంటే అందరికీ తెలుసు, పొట్టేపాలెం బ్రిడ్జి ఈరోజు కాదు సమస్య, చాలా కాలం నుంచి ఉంది సమస్య. పుణ్యక్షేత్రమైన జొన్నవాడకు కానీ, నరసింహకొండకు కానీ, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం పోయేదానికి కానీ దారిలో ఉన్న పొట్టేపాలెం బ్రిడ్జి, దాన్ని ఆ సమస్యలను ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఎదుర్కొంటున్న సమస్య అందరికీ తెలిసిందే. ఈ సమస్య పైన ఎన్నో విషయాలు ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరిగింది. అంతేకాకుండా స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోయినా సమస్య పరిష్కారం కాకపోయేలకే ఈరోజు రాజ్యాంగంలో ఉండే హక్కును వినియోగించుకుంటూ ఈరోజు ఒక నిరసన దీక్ష చేపట్టడం, దాన్ని ఈ విధంగా ఈ ప్రభుత్వం అడ్డుకోవడం చాలా దారుణం. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఈ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో ఈ నెల్లూరు జిల్లా ప్రజలు ఆదరించారు. ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు కసితో ఎదురు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని. ఈరోజు నామరూపాలు లేఖనం చేస్తున్న నెల్లూరు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదు. ఒక గాంధీవాద సిద్ధాంతంతో ఈరోజు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తన సమస్యల పైన పోరాడేదానికి గాంధీవాద సిద్ధాంతం ఎందుకుంటే ఈరోజు ఇంట్లోనే ఈ విధంగా హోస్ అరెస్ట్ చేసి నిర్బంధించడం చాలా దారుణం. ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. మేము పూర్తిగా సీతారెడ్డికి సంఘీభావం తెలిపేదానికి ఇక్కడికి వచ్చాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.